షాహిన్. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ సంథింగ్ మోర్ యూట్యూబ్ ఛానల్. టుడే విల్ డిస్కస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A చాప్టర్ నెంబర్ 10 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎక్సర్సైజ్ 10B సెకండ్ రోమన్ సెకండ్ ప్రాబ్లం. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని అంటే ఇక్కడ రెండు ఉన్నాయన్న వన్ బై వన్ ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. సి గివెన్ ఎల్హెచ్ఎస్ ఏముందిమ్మా, 1/r మైనస్ 1/r1 ఇంటూ 1/r మైనస్ 1/r2 ఇంటూ 1/r మైనస్ 1/r3. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వద్దులేండి, ఇదే కదా ఇచ్చింది. ఇది ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, తర్వాత దీన్ని, దాని తర్వాత దీన్ని, అన్నిటినీ మల్టిప్లై చేద్దాం. 1/r మైనస్ 1/r1. 1/r అంటే ఎస్ బై డెల్టా కదా నాన్న. మైనస్ 1/r1 అంటే రెసిప్రోకల్లో ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ బై డెల్టా. సో ఎల్సిఎమ్ ఈస్ డెల్టా ఎస్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. దట్ మీన్స్ ఎస్ మైనస్ ఎస్ మైన ప్లస్ ఏ బై డెల్టా, ఎస్ ఎస్ క్యాన్సల్, ఏ బై డెల్టా. ఇది ఏదిమా, 1/r మైనస్ r1. సిమిలర్లీ 1/r మైనస్ 1/r2. r2 కాబట్టి b వస్తుంది. ఓకే, b బై డెల్టా అండ్ 1/r మైనస్ 1/r3, థర్డ్ వన్ కాబట్టి c బై డెల్టా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 1/r మైనస్ 1/r1 ఇంటూ 1/r మైనస్ 1/r2 ఇంటూ 1/r మైనస్ 1/r3. ఏ బై డెల్టా ఇంటూ బి బై డెల్టా ఇంటూ సి బై డెల్టా అంటే ఏబిసి బై డెల్టా క్యూ. ఏబిసి దీన్ని మామూలుగా మనం ఏం రాయొచ్చు, ఫార్ములాస్ని యూస్ చేసి 4r డెల్టాగా రాయొచ్చామా, ఏబిసిని బై డెల్టా స్క్వేర్, సారీ డెల్టా క్యూ స్క్వేర్ అవుతుంది. ఒకటి క్యాన్సిల్ అయితే 4r డెల్టా స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏబిసి బై డెల్టా క్యూ ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మనము 4r/r² ఇంటూ ఎస్ స్క్వేర్ని ప్రూవ్ చేయాలి. అంటే 4r అయితే కనిపిస్తుంది, డెల్టా స్క్వేర్ బదులుగా ఏమొస్తుందిమా, ఆర్ అంటే ఏంటి, డెల్టా బై ఎస్ కదా. క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఆర్ఎస్ ఇంటూ డెల్టా కదా. సో 4r బై డెల్టాస్ని ఆర్ఎస్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే 4r బై ఆర్ స్క్వేర్ ఎస్ స్క్వేర్, ఇదే కదా మాకు ప్రూవ్ చేయమండి. ఇది హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.